రైతు సోదరులకు నమస్కారం. మనం ఇప్పుడు వరిని ఆశించే ఉల్లికోడు పురుగు గుర్తింపు లక్షణాలు మరియు సమగ్ర నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద తెలుపబడిన ఫార్మర్ స్కూల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిగతా రైతులకు షేర్ చేయండి. మన రాష్ట్రంలో నీటి పారుదల సదుపాయం పెరగడం వలన వరి సాగు రోజురోజుకు పెరుగుతుంది. వరిని సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడులు సాధించాలంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ మధ్య కాలంలో వరిని ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్న పురుగులలో ఉల్లికోడు ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ఈ ఉల్లికోడు గుర్తింపు లక్షణాలు మరియు సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉల్లికోడును ఏషియన్ రైస్ గాల్మిడ్జ్ అని కూడా అంటారు. ఈ ఉల్లికోడును శాస్త్రీయంగా ఓర్సోలియా ఒరైజే అనే పేరుతో పిలుస్తారు. తల్లిపురుగు ఆకుల కొనల దగ్గర మువ్వు పైన ఒక్కొక్కటిగా గుడ్లను పెడుతుంది. గుడ్డు నుంచి వచ్చిన వెంటనే పిల్లపురుగులు కాండంలోనికి తొలుచుకొని పోయి అంకురం వద్ద వృద్ధి చెందుతాయి. ఆ తరువాత అంకురం ఉల్లి కాడలాగా లేదా లేత ఆకుపచ్చటి పొడుగాటి గొట్టంలాగా మార్పు చెంది బయటకు వస్తుంది. ఈ గొట్టం చివర చిన్న ఆకు ఉంటుంది. దీనిని ఉల్లికోడు సిల్వర్ షూట్స్ లేదా గొట్టపు రోగం అని కూడా అంటారు. ఈ ఉల్లికోడు సోకిన పిలకల ఎదుగుదల తగ్గిపోయి వరి కంకులు వేయయి. రూపుమారిన వాడిపోయిన మరియు ముడుచుకొని పోయిన ఆకులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ పురుగు ఉధృతి ఋతుపవనాలు ఆలస్యమై నాట్లు ఆలస్యమవడం, గాలిలో అధిక తేమ శాతం, సెప్టెంబర్ నెలలో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురియడం, అధిక సాంద్రతతో మొక్కలు నాటడం వలన ఎక్కువ అవుతుంది. పిలక దశలో 5% ఉల్లిగొట్టాలు గమనించిన లేదా దుబ్బుకు ఒక ఉల్లికోడు సోకిన పిలక గమనించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. ఈ పురుగు నివారణకు నారు మొలకెత్తిన 10 నుండి 15 రోజులలోపు 2 గుంటలకు 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. వరి పొలం చుట్టూ పూల మొక్కలను నాటుకోవాలి. నత్రజని మరియు పొటాష్ ఎరువులను సిఫార్సు చేసిన విధంగా వాడుకోవాలి. నాటిన 10 నుండి 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 10 కిలోల ఫిప్రోనిల్ 0.3% గుళికలు వేసుకోవాలి. లేదా లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సిమ్ను పిచికారీ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి వీడియోలు చూడాలంటే ఈ కింద తెలుపబడిన రైతుబడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.